హాయ్ హలో అండి, మరి కొత్త వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాము. గుడ్ మార్నింగ్, అందరికీ వందనాలు, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు 27th కదండి, క్యాలెండర్లో దేవుని వాక్యం ఏముందో చూద్దాం. 27th, ఓ ఇది ఆగస్ట్, నేను ఆగస్ట్ చూస్తున్నాను. ఎస్, 27. ప్రేమయను కోత మీరు కోయిడి. హోషయా 10:12. ప్రేమయను కోత మీరు కోయిడి. ఎస్, ఓకే. ఈరోజు నేనేం చేశానో మీకు చిన్న వ్లాగ్లో చూపిస్తాను. ప్రస్తుతం బయట ఇప్పుడే జస్ట్ టీ తాగి నేను, ఎండ వస్తుందని చెప్పేసి ఒక పని చేశానండి, అదేదో మీకు చూపిస్తాను. ఇక్కడ ఇంటి ముందు ఒక 4 చెట్లు పెట్టాను, బాగానే ఉన్నాయి. ఇప్పుడు వర్షాలకైతే ప్రస్తుతము, ఇప్పుడు చూడండి ఇక్కడ, ఇదిగోండి నేను చేసినటువంటి ఫస్ట్ పని. ఎండ వస్తుంది చక్కగా, ఇట్లా ఇంటి ముందు అయితే వేసేసాను ప్రస్తుతానికి. ఎండ రాక ఇప్పటికీ వారం రోజులు అవుతుందండి వర్షాలకి. ఈరోజు బెంగళూరులో అయితే ప్రస్తుతం మా ఏరియాలో ఎండ వస్తుంది, అంటే వేరు వేరు ఏరియాలో వర్షం పడుతూ ఉంటుంది అట్లాగా. ఇక్కడైతే ఎండ వస్తుంది కాబట్టి నేను ఇమీడియట్లో అట్లాగా బట్టలు అయితే వేసేసాను, కొంచెం ఎండ తగిలితే మంచిది కదా. చెట్లు అయితే బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఇంకా టిఫిన్లోకి వెళ్ళిపోదాం, ఇంకా ఆలస్యం ఎందుకు. దోశ చేశానండి ఈరోజు, ఇదిగోండి ఆలు కూర ఇట్లా చేసేసాను, చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా అదిరిపోయింది. అట్లానే పల్లీల చట్నీ కూడా చేశాను దోశలోకి. ఇంకా టిఫిన్ తిని కొంచెం రిలాక్స్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ పనుల్లోకి వెళ్ళిపోవాలి. బట్టలు ఉన్నవి, ఇంకా సామాన్లు ఉన్నవి కడిగేవి, ఇంకా రొటీన్ పనులు ఎప్పట్లానే. బాగుంది కదండి మసాలా దోశ, రెడీ టు ఈట్ చక్కగా. దీంట్లో నేనైతే ఒక స్పూను నూనె వేశాను, కానీ మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు వేడివేడిగా మసాలా దోశ తినాలి, తిన్న తర్వాత మరలా ఒక కప్పు కాఫీ తాగాలి. ఎస్, ఇంకెందుకంటే ఆలస్యం, తిందాం పదండి. పల్లీల చట్నీ చేశాను, అది లేకపోయినా కూడా ఇట్లా వేడివేడిగా అలా తినేస్తే ఆ కర్రీతో చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా వచ్చిందండి, కుదిరింది కూడా. ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత ఒక పని చేద్దాం అనుకుంటా ఉన్నానండి, అది ఏంటో టిఫిన్ తిన్న తర్వాత చూడండి, మీకు కూడా ఉపయోగపడవచ్చు. ఆల్రెడీ కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళు ఉంటే మీరు కూడా చేసుకోండి ఒక చిన్న ఐడియా. చూడండి బాగుంటుంది, నేనైతే టిఫిన్ మాత్రము చాలా చాలా టేస్టీగా ఉంది, పుల్లు లాగి చేస్తున్నాను. మీరు కూడా టిఫిన్ అయిపోయిందండి, మీరు ఇంట్లో ఏం టిఫిన్ చేసుకున్నారు ఈరోజు, ఈ వర్షాలకి ఎలాంటి టిఫిన్ చేసి పెట్టారు పిల్లలకి, ఇవి కామెంట్ చేస్తే నేను కూడా చూస్తాను. ఎస్, నా టిఫిన్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు నేను చూపించేది
కొంతమందికి అయితే ఉపయోగపడిద్ది అనుకుంటున్నాను. ఇదేం లేదండి, మనము జెప్టో నుంచి బిగ్ బాస్కెట్ నుంచి ఇట్లా ఫ్రూట్స్ తెప్పించుకుంటాం కదా, గ్రేప్స్ అని ఏవైనా, ఈ ఫ్రూట్స్ డబ్బాలు ఖాళీ అయిన తర్వాత మనం పడేస్తూ ఉంటాం. ఈ డబ్బాలు లాక్ బాగుంది, అందుకనే దీన్ని యూజ్ చేద్దామని చెప్పేసి ఒక చిన్న ఐడియా వేశాను నేను. ఈ విధంగా ఇవి మనము తినేసినాక అవి ఎటు ఖాళీగా ఉంటాయి కదా, మనకి ఆ ఖాళీ డబ్బాల్లో కరివేపాకు, కొత్తిమీర ఇవైతే చక్కగా దాంట్లో కొన్ని రోజులు మనము పెట్టేసి వాడుకోవచ్చు ఈ డబ్బాలని. ఆ డబ్బాలు కొన్ని రోజులు పాడేంత వరకు కూడా నేనైతే అలానే చేస్తూ ఉన్నాను. సరే మీకు కూడా చూపిద్దాము, ఉపయోగపడింది కదా అని చెప్పేసి ఈరోజు ఈ వీడియో అయితే తీశాను. ప్రస్తుతానికి ఒక డబ్బా అయితే ఖాళీ అయింది, దాంట్లో నేను అడుగున టిష్యూ పేపర్ పెట్టి కొత్తిమీర పెట్టానండి. ఒక టిష్యూ పేపర్ అడుగున పెట్టుకుంటే తడి ఏమన్నా ఉంటే అది లాక్కుంటుంది. ఆ తర్వాత పైన మళ్ళా కొత్తిమీర పైన మళ్ళా టిష్యూ పేపర్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇదిగోండి కొత్తిమీర ఇట్లా నీట్గా, వాళ్ళు ఆల్రెడీ నీట్గానే ఇచ్చారు, నేను ఇంకా కొంచెం కట్ చేసి అడుగున టిష్యూ పేపర్ పెట్టాను ఒకటి. ఆ తర్వాత అది పొడవుగా ఉంది, ఇట్లా పక్కకు కూడా వచ్చింది టిష్యూ పేపర్ చూస్తున్నారు కదా. కొత్తిమీర ఫ్రెష్గా ఉంది, అసలు నిన్ననే రాత్రే తెప్పించాను. ఇప్పుడు దీనిపైన ఒక టిష్యూ పేపర్ కానీ పెట్టుకుంటే తడంతా అది లాగేసుకుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. మనకి కనీసం 10-15 రోజులు బాగా ఇట్లానే ఫ్రెష్గా ఉంటుంది కరివేపాకు కానీ కొత్తిమీర కానీ. నేనైతే ఎప్పుడు ఇలానే వాడుతూ ఉంటాను. ఇది ఎటు పడేసేది దబ్బానే కదండి, ఇది ఎంత బాగా ఉపయోగపడిందో చూడండి. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది, అందుకని మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను. అంతేనండి, అది గట్టిగా అట్లా అన్నామంటే ఇక ఎట్లాగ పడేసినా కూడా బ్రహ్మాండంగా ఉంది, అసలు నీట్గా ఉంది. ఆ కవర్లలో పెట్టి కొన్ని రోజులకి మళ్ళీ దాంట్లోనే కుళ్ళిపోతూ ఉంటుంది, అందుకని నేను ఇలా చేశాను ఐడియాగా. మీకు నచ్చింది అనుకుంటాను, నచ్చితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలండి. ఇస్తున్నారు, చాలా థ్యాంక్స్. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో, నీట్గా కనిపిస్తుంది. అలాగే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, ఆరామంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఇదండి ఈరోజు ఒక చిన్న లాగ్. మరి మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరొక కొత్త లాగ్తో